హాయ్ ఫ్రెండ్స్ ప్రిడిక్షన్ బాబుకి స్వాగతం రోజు ఈ వీడియోలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూలో ముప్పై మ్యాచ్ అయినా రాజస్థాన్ వర్సెస్ కోల్కతా మధ్య మ్యాచ్ అనేది ముంబైలోని బ్రబాన్ స్టేడియంలో జరగబోతుంది ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది మన ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్ ఎటువంటి ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకోవాలి విన్నింగ్ అవకాశాలు ఎలా ఉన్నాయి మొత్తం ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం గైస్ మొదటగా మీరు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ ఎవ్రీథింగ్ నేను టెలిగ్రామ్లో మీకు గా నేను అప్డేట్ అయితే చేయగలుగుతాను సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే లింక్ ద్వారానే వెళ్ళండి ప్రిడిక్షన్ బాబు చేపట్టే తెలుగానే ఉంటుంది సో ఒకసారి మ్యాచ్ గురించి చూద్దాం సో ఈ మ్యాచ్ అనేది బబాన్ స్టేడియంలో జరుగుతుంది ఈ ప్రభాన్ స్టేడియంలో అంటే మంచి బ్యాటింగ్ పిచ్ అయితే ఇక్కడ చాలా బ్యాటింగ్ ఇచ్చింది ఫస్ట్ యావరేజ్ స్కోర్ చూస్తే నూట తొంభై రెండు ఉంది ఇక్కడ ఎప్పుడు బ్యాటింగ్ చాలా బాగా అనుకూలంగా ఉంటుంది ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది కానీ బట్ మేజర్ ఇంపాక్ట్ అయితే కాదు సో బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ ఏదైనా బెటర్ ఆప్షన్ ఇక్కడ సో ఇక ఒకసారి యావరేజ్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ అని సెకండ్ బ్యాటింగ్ చూసి ఆల్మోస్ట్ ఈక్వల్గానే గెలుచున్నాయి సగం మ్యాచెస్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ సగం మ్యాచెస్ అయితే సెకండ్ బ్యాటింగ్ గెలుచున్నాయి ఇంకా ఎవరేజ్ చూస్తే స్పిన్నర్స్ని చాలా తక్కువైతే కొట్టారు ఫాస్ట్ బాలర్స్ని కొద్దిగా ఫాస్ట్ అయితే ఎక్కువ అయితే కొట్టారు బట్ ఏంటంటే ఇద్దరికి వికెట్ అయితే కొద్దిగా ఈక్వల్గానే పడి ఉన్నాయి సో బౌలర్స్ పెద్ద ఇంపార్టెంట్ కాకుండా బ్యాట్స్మెన్ మనం ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా రీసెంట్ స్కోర్స్ కానీ చూస్తే ఇక్కడ ఆ ఢిల్లీ వాళ్ళు రెండు వందల పదహైదు కొడితే కోల్కతా నూట డెబ్బై ఒక చేయలేకపోయింది ఇంకా కోల్కతా నూట డెబ్బై ఐదు కొడితే సన్ రైజర్స్ చేశారు ఇంకా లక్నో నూట తొంభై తొమ్మిది కొడితే ముంబై నూట ఎనభై ఒకటి కొట్టేశారు సో ఇలా ఏంటంటే స్టార్టింగ్లో సెకండ్ బ్యాటింగ్ గెలుస్తూ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ గెలుస్తూ అంటే ఆ డ్యూ ఎఫెక్ట్ పెద్ద ఇంపాక్ట్ కాకపోవచ్చు అందువల్ల టాస్ గెలవగానే ఏదైనా ఓకే సో ఒకసారి వీళ్ళ టీం పర్ఫార్మెన్స్ చూద్దాం ఎలా ఉంది టీమ్ పర్ఫార్మెన్స్ ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్కి పడికల్ అలా బట్ల రూపంలో చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ పేరు అయితే ఉంది ఇంకా మిడ్ ఆర్డర్లో వచ్చి ఇంకా వండర్ డసన్ కానీ ఇంకా సంజు శాంసన్ ఇంకా రవిచంద్ర అశ్విన్ హెట్ మైన్ రూపును చాలా ఆర్డర్ కూడా బలంగానే ఉంది అంటే బట్ వీళ్ళంతా ఫామ్లో అయితే ఉండరు అది వీళ్ళు కలిసి వచ్చే అంశం అంటే పెద్ద బ్యాటింగ్ అప్ లేకపోయినా అంతా ఫామ్లో ఉండడం అనేది రాజస్థాన్ రాయల్స్కి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఈరోజు నీసం బదులు బోల్ట్ వచ్చే ఛాన్స్ ఉందని చాలా మంది క్లియర్గా అయితే చెప్తున్నారు బట్ ఒకవేళ ఏమైనా అప్డేట్స్ అంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ నేను ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం ఇంకా రియాన్ పరాగ్ అలాగే ప్రసిద్ధ్ కృష్ణ కుల్దీప్ సేన్ యువచందర్ చహల్ వీళ్ళడంలో స్ట్రాంగ్ బౌలింగ్ లేయడం కూడా ఉంది ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ చూస్తే వీళ్ళ టీం పేపర్ మీద ఎలా ఉందంటే ఇంకా అద్భుతంగా అయితే ఉంది వెంకటేష్ అయ్యర్ ఫిన్ రూపంలో చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ పైన ఇంకా నితీష్ రైనా అయ్యర్ జాక్సన్ కానీ అలాగే అనూర్ రస్సెల్ సునీల్ నరేన్ ప్యాట్ కమ్మేసిన ఇక్కడ వరకు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఉమేష్ యాదవ్ వరుణ్ చక్ర జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు బౌలర్లతోనే వీళ్ళు నెట్టుకొచ్చేస్తున్నారు బట్ ఆల్ ఆల్రౌండర్స్ రూపంలో చాలా స్ట్రాంగ్ అయితే కోల్కతా టీం అయితే ఉంది సో వీరెండిట్లో పోలిస్తే కోల్కతా చాలా స్ట్రాంగ్గా ఉంది రాజస్థాన్ రాయల్స్ కంటే బట్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు మంచి ఫామ్ అయితే ఉన్నారు కోల్కతా వాళ్ళు టీమ్ స్ట్రాంగ్గా ఉన్నారు రెండే డిఫరెన్స్ సో ఎక్కువ ఒకసారి పర్ఫార్మెన్స్ చూసి మనం గెలుపు అవకాశాలు అని డిసైడ్ చేద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇంకా బట్లర్ బట్లర్ అయితే మంచి ఫామ్లు అయితే ఉన్నాడు ముప్పై ఐదు వంద డెబ్బై పదమూడు యాభై నాలుగు సో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా వన్ డర్స్ని జస్ట్ ఆరు అయితే కొట్టాడు లాస్ట్ మ్యాచ్ ఇంకా పటికల్ దేవద పటికలైతే నలభై ఒకటి తర్వాత ఏడు ముప్పై ఏడు ఇరవై తొమ్మిది జస్ట్ యావరేజ్గా ఉంది ఇంకా సంజు శాంసంగ్ మొదటి రెండు మ్యాచ్లు యాభై ఐదు ముప్పై తర్వాత ఎనిమిది పదమూడు పదకొండు తర్వాత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే లేదు ఇంకా హెట్మైర్ అయితే ముప్పై రెండు ముప్పై ఐదు నలభై రెండు నాటోటి యాభై తొమ్మిది నాటోటి ఇరవై తొమ్మిది సో హెట్మెర్ అయితే కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు ఇంకా రియాన్ పరాగ్ ఒక ఓవర్ వేస్తూ అప్పుడప్పుడు ఒక ఓవర్ ఇస్తూ ఉన్నారు అతనికి లాస్ట్ మ్యాచ్లో అయితే ఒక వికెట్ పడింది బట్ బ్యాటింగ్ అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు కుల్దీప్ సింగ్ కూడా సేమ్ ఇతను నాలుగు ఓవర్లు ఇస్తున్నారు బట్ వికెట్లు అయితే ఒక వికెట్ పడ్డ ఎక్కువ రన్స్ అయితే అతను కొట్టేస్తూ ఉన్నది బట్ ఈరోజు బ్యాటింగ్ పిచ్చి కాబట్టి సో బౌలర్ ని ఉత్కారేసే అవకాశం సో బ్యాక్ బ్యాట్స్మెన్ మనం ఖచ్చితంగా చూడాలి ఇంకా రవిచంద్ర అశ్విన్ అశ్విన్ ఏంటంటే పొరపాటు వికెట్ పడిపోతే ముందరకు వచ్చేస్తున్నాడు ప్రతి మ్యాచ్ నాలుగు ఓవర్లు వేస్తున్నాడు వికెట్ అయితే అంత పడలేదు రెండో మ్యాచ్ ఒక వికెట్ పడింది అంత వికెట్లు వికెట్లైతే పడలేదు సో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఏం లేదు ఒక నాలుగో మ్యాచ్ మాత్రం ఒక ఇరవై ఎనిమిది కొట్టాడు సో అశ్విన్కి పెద్ద కలిసి రాలేదు ఈ ఐపీఎల్ అని చెప్పుకోవచ్చు ఇంకా బోల్ట్ విషయానికి వస్తే ఆ బోల్ట్ ప్రతి అంటే లాస్ట్ మ్యాచ్ రాలేదు బట్ ప్రతి మ్యాచ్లో ఒక రెండు వికెట్లు ఒక వికెట్ తీస్తూ అయితే వచ్చాడు సో ఇంకా ప్రసిద్ధ కృష్ణ కూడా ప్రతి మ్యాచ్ నాలుగు ఓవర్లు వేస్తున్నాడు రెండు వికెట్లు ఒక వికెట్ ఒక కనీసం ఒక అని తీసుకోవచ్చు బట్ లాస్ట్ మ్యాచ్ ఒక రెండు మ్యాచ్లు అయితే వికెట్లు ఎత్తిలేదు ఇంకా చాహల్ సో చాహల్ అయితే ప్రతి మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేస్తున్నాడు వికెట్లు కన్సిస్టెన్సీ ఒక మూడు రెండు రెండు నాలుగు ఒకటి ఆల్మోస్ట్ పడుతూ వస్తున్నాయి సో వీళ్ళు ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఎవరంటే ఖచ్చితంగా చాహల్ కానీ అలాగే బోల్ట్ కానీ వీళ్ళని ఖచ్చితంగా మనం ఫ్యాన్సీ క్రికెట్లో తీసుకోవాల్సిందే ఇంకా హెట్ మాయర్ని అలాగే జస్ బాట్లర్ని సో కోల్కతా రైడర్స్ చూస్తే సో రాజస్థాన్ రాయల్స్ ఏంటంటే ఫస్ట్ ఆ మొదటి మ్యాచ్ మొదటి మ్యాచ్ విన్ అయింది తర్వాత విన్ అయింది తర్వాత లాస్ అయింది తర్వాత విన్ అయింది తర్వాత లాస్ అయింది సో కోల్కతా వాళ్ళు ఏంటంటే తర్వాత విన్ లాస్ విన్ లాస్ విన్ లాస్ లాస్ రెండు లా రీసెంట్గా రెండు లాస్లు అయితే ఉన్నారు బట్ మంచి టీమ్ అయితే ఉంది వెంకటేష్ అయ్యర్ చూస్తే అంటే ఫామ్లో లేరు అదే వీళ్ళకి మైనస్ వెంకటేష్ ఐర్ ఒక్క యాభై తప్పితే మీద పర్ఫార్మెన్స్ అయితే ఏమీ లేదు సో ఆజిం రహాయన చూస్తే మొదట్లో ఇప్పుడు ఈరోజు ఆడకపోవచ్చేతను బట్ ఇంకా ఫిన్ ఫిన్ రూపంలో స్టార్టింగ్ ఓపెనర్ అయితే ఉంది బట్ మొదటి మ్యాచ్ అయితే ఫెయిల్ అయినట్టు చూద్దాం రెండో మ్యాచ్ బ్యాటింగ్ పిచ్చి కాబట్టి ఎలా ఉంటుంది ఎంత బ్యాటింగ్ పిచ్చి ఒక స్టార్టింగ్ ఫైవ్ అవర్స్ ఎలా ఉంటుందంటే క్లియర్ కొద్దిగా గ్రీన్ గ్రాస్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా స్వింగ్ అనుకూలిస్తుంది స్వింగ్ బౌలింగ్లో ఫిన్స్ పెద్దగా ఆడకపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఎప్పుడు స్వింగ్ బౌలింగ్లోనే ఫిన్స్ అవుట్ అవుతూ ఉన్నాడు ఇంకా శ్రేయస్ అయ్యోపన్ ఏంటంటే మంచి బ్యాట్స్మెన్ బట్ ఏంటంటే రీసెంట్గా అయితే ఫామ్కి వచ్చాడు యాభై నాలుగు ఇరవై ఎంతో ఫామ్కి వచ్చాడు ముందర అంతగా కొట్టిన ఇంకా శామ్ బిల్లింగ్స్ ఈరోజు ఆడ పిం వచ్చేసాడు కాబట్టి చూ చూడవచ్చు ఇంకా నితీష్ రానా ఆండ్రు రసల్ రూపు నితీష్ రానా ఏంటంటే రీసెంట్గా అతను కూడా ఫామ్కి వచ్చిన ముప్పై యాభై నాలుగు రీసెంట్గా ఫామ్కి అయితే వచ్చినాడు సో ఇంకా ఆండ్రూ రసల్ గురించి మనం చెప్పనవసరం లేదు ప్రతి మ్యాచ్ ఒక రెండు ఓవర్లన్నా వేస్తూ వస్తున్నాడు రీసెంట్గా అయితే రెండు మ్యాచ్ రెండు ఓవర్లే ఒక వికెట్ రెండు ఓవర్లు వేసి రెండు వికెట్లు సో నలభై తొమ్మిది నాట్ అవుట్ అని తక్కువ స్ట్రైక్ రేట్ బేపచ్చమైన స్ట్రైక్ రేట్ అయితే ఉంది సో ప్యాట్ కంబీసన్ చూస్తే సో సేమ్ ప్యాట్ కంబీసన్ కూడా మంచి హార్డ్ హిట్టింగ్ అయితే చేయగలుగుతాడు వికెట్లు అయితే పెద్దగా పడలేదు తనకి జస్ట్ అంటే రీసెంట్ మూడు మ్యాచ్లు అయితే బాగా మా నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు నాలుగు ఓవర్లు వికెట్లు ఏం పడలేదు తన నాలుగు ఒక వికెట్ అయితే పడింది ఇంకా సునీల్ నారాయణ యాజ్ యూజువల్ స్పిన్ ఇతన కానీ బ్యాటింగ్ అవకాశం వస్తే మంచి విజృంభించగలుగుతాడు స్పిన్లో చాలా తక్కువ రన్స్ కన్స్యూమ్ అయితే చేస్తున్నాడు అప్పుడు వికెట్లు కూడా వస్తున్నాడు ఇంకా రషిక్ సలాం కూడా ఏంటంటే సేమ్ ఇతనికి పెద్దగా వికెట్లు అయితే పడట్లేదు do సో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా అంతగా లేదు ఉమేష్ యాదవ్ వరుణ్ చక్రవతి ఉమేష్ యాదవ్ ఏంటంటే ప్రతి స్టార్టింగ్లో మంచి వికెట్లు అయితే స్వింగ్ బౌలింగ్ మీద విపరీతమైన వికెట్లు తీశారు ఎందుకంటే గ్రీన్ గ్రాస్ ఎక్కువ ఉండడం వల్ల విపరీతమైన వికెట్లు అయితే తీసారు ఇప్పుడు రీసెంట్ అయితే అయితే పెద్దగా పర్లేదు నాలుగు ఓవర్లు ఒక వికెట్ లాస్ట్ నాలుగు ఓవర్ వికెట్లు ఏం పడలేదు ఇంకా వరుణ్ చక్రవర్తి కూడా సేమ్ సో ప్రతి మ్యాచ్ ఒక్కొక్క వికెట్ తీసుకుంటూ వచ్చాడు బట్ లాస్ట్ ఓవర్ లాస్ట్ మ్యాచ్లో పెద్ద వికెట్స్ అయితే ఏం పర్లేదు సో ఇలా ఉంది వీళ్ళ పర్ఫార్మెన్స్ సో మనం ఇప్పుడు ఫ్యాన్సీ క్రికెట్లు పట్టడం దీని పర్ఫార్మెన్స్ బట్టి ఎటువంటి ప్లేయర్స్ని మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ సో ఎటువంటి ఫ్యాన్స్ ర్సీ క్రికెట్ ప్లాట్ఫామ్లో అయినా మనం ఖచ్చితంగా ఉండాల్సిన ప్లేయర్ ఏంటంటే పడికి అంటే ఫామ్కి వస్తే ఖచ్చితంగా ఇతను మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అలాగే జాస్ బట్లర్ కూడా అంటే రికార్డ్స్ పరంగా చూసి జాస్ బట్లర్ కానీ హెడ్ మాయర్ కానీ ఆల్మోస్ట్ నాట్అవుట్లతోనే ఉన్నారు ఇంకా ట్రెండ్ బోల్ట్ కూడా ప్రతి మ్యాచ్లో ఒక వికెట్ అయితే పడుతుంది ఇంకా చంద్ర చాహల్ కూడా ప్రతి మ్యాచ్లో వికెట్ పడుతున్నాయి ఇంకా వీళ్ళ విషయానికి వస్తే ఇంకా ఆరు రౌండ్ ఇంకా ఇతను పర్ఫార్మెన్స్ తెలియదు కాబట్టి ఇతను మనం కంపల్సరీ తీసుకోవాలి ఇంకా శ్రేయస్ అయ్యర్ కంపల్సరీ ఉండాలి ఇంకా అండ్రు రసేల్ని మనం అసలు మర్చిపోకూడదు సో ఇంకా ప్యాట్ అని బౌలింగ్ వేస్తారు ఇంకా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఇంకా ఉమేష్ యాదవ్ ఒక వికెట్ పడుతూ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ బౌలర్స్ ఈరోజు పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి బౌలర్స్ పెద్దగా మనం అనలైజ్ చేసి పెట్టుకోకపోవచ్చు బట్ బ్యాట్స్మెన్ మాత్రం అనలైజ్ చేసుకోవాలి సో బ్యాటింగ్ పిచ్చి కాబట్టి స్టార్టింగ్ కంపల్సరీ ముగ్గురిని సేఫ్ సేఫ్టీ అయితే మనం ముగ్గురు వేసుకోవాలి ఇంకా నితీష్ రాన్ అయినా వెంకటేష్ అయ్యర్ అయినా ఖచ్చితంగా బ్యాటింగ్ పెట్టేసి కాబట్టి ఒకవేళ తగులుకుంటే వీళ్ళు తగులుకునే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది సో వీళ్ళని మనం ప్రిఫర్ చేద్దాం గైస్ అలాగే గ్రాండ్ లీగ్ టీమ్స్లో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి గ్రాండ్ లీగ్లో ఏంటంటే సంజు శామ్సన్ పెద్ద హోప్స్ ఉండవు అతని మీద సో ఖచ్చితంగా అతన్ని కెప్టెన్ పెట్టి ట్రై చేద్దాం అలాగే కుల్దీప్ సేన్ ఇతను కూడా పొరపాటు వికెట్లు అయితే పడితే మొత్తం చాలా ఎక్కువ పడిపోతుంటాయి కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఖచ్చితంగా ఇతరు అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ని మనం పెట్టుకునేది బెటర్ అలాగే షెల్లన్ జాక్సన్ కూడా మంచి హార్డ్ హిట్టర్ ఇతను అలాగే వరుణ్ చక్రవర్తి ఈ నలుగురిని మనం ఒకసారి గ్రాండ్లీలో ట్రై చేసి చూద్దాం గైస్ ఈరోజు ఇది గైస్ టోటల్ న్యూస్ ఏంటంటే ఇలా ఉంది సో మొత్తం మీద ఈరోజు ఫేవరెట్లుగా ఎవరున్నారు అని ఒక చూస్తే ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ ఫామ్లో ఉన్నా కానీ బట్ కోల్కతా రైడర్స్ ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యాటింగ్ పిచ్చి అందరూ పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కోల్కతా నైట్ రైడర్స్కే ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉన్నాయి సో ఒకవేళ గ్రీన్ గ్రాస్ కానీ అంటే టాస్ కానీ ఇంపాక్ట్ అయితే మనం ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ నేను అప్డేట్ చేస్తాను దాన్ని బట్టి మనం డిసైడ్ అయినా అప్పుడు చేద్దాం గైస్ ఈరోజు చూద్దాం నా వీలైనంత ప్రెడిక్షన్ అనేది ఈరోజు ఖచ్చితంగా ఇస్తాను ఈ మ్యాచ్ చూద్దాం ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి నేను ఇమిడియట్లీ మీకు రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ గైస్